బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మళ్ళీ బెంగళూరు వెళ్లారు. ఇటీవలే బెంగళూరులో 6 రోజులు ఉన్నారు జగన్. 2 వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ బెంగళూరుకు ఆయన వెళ్లారు. తాడేపల్లిలో ప్రజా దర్బార్ పెడతారని పార్టీలో ప్రచారం జరిగింది. కార్యకర్తలని ప్రజలని కలుస్తారని కూడా చర్చ జరిగింది. ఇక బెంగళూరు టూర్తో ప్రజా దర్బార్ ఉంటుందా ఉండదా అనే డిస్కషన్ కూడా ఇప్పుడు మొదలైంది. జగన్ బెంగళూరు వెళుతూ ఉండడం పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. బెంగళూరు కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం చోటందుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయానికి జగన్ తిరిగి వస్తారనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ బెంగళూరు టూర్ కారణం ఏంటి? మళ్ళీ బెంగళూరు ఎందుకు వెళుతున్నారు? దాంతోపాటు బెంగళూరు టూర్తో ప్రజా దర్బార్ ఉంటుందా ఉండదా? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు రైజ్ అవుతున్నాయనే చెప్పుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ బెంగళూరు వెళుతున్నారు. అసలు ఇంతకీ ఎందుకు వెళుతున్నారు, ఏ పని మీద వెళుతున్నారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంది. ఇటీవలే బెంగళూరులో 6 రోజుల పాటు ఉన్నారు జగన్. 2 వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ బెంగళూరుకు వెళుతున్నారు ఆయన. తాడేపల్లిలో ప్రజా దర్బార్ పెడతారని పార్టీలో ప్రచారం జరిగింది. కార్యకర్తలని అలాగే ప్రజల్ని కలుస్తారని కూడా చర్చ జోరందుకుంది. బెంగళూరు టూర్తో ప్రజా దర్బార్ ఉంటుందా ఉండదా? జగన్ బెంగళూరుకు వెళుతూ ఉండడం పైన కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. బెంగళూరు కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయానికి జగన్ తిరిగి వస్తారనే టాక్ కూడా ఉంది. ఇంతకీ జగన్ టూర్ వెనకాల ఏంటి, పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, జగన్ టూర్ సంబంధించి బెంగళూరు ఎందుకు వెళుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితమే బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఇన్ఫాక్ట్ ప్రజా దర్బార్ పెడతారనే టాక్ కావచ్చు, చర్చ కావచ్చు జోరందుకుంది. కానీ మళ్ళీ ఆయన బెంగళూరుకి వెళ్ళడం వెనకాల కారణం ఏంటి? అంటే బెంగళూరుకు వెళ్ళడానికి గల కారణాలు అయితే ఇప్పటి వరకు వైసీపీ వర్గాల నుంచి ఏమి బయటికి రావటం లేదు. వాస్తవంగా గత నెలలో 6 రోజులు పాటు ఆయన బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉండి అనేక మందిని కలిశారు, ఒక ప్రచారం జరిగింది. డీకే శివకుమార్తో కూడా భేటీ అయ్యారు, ఒక చర్చ పెద్ద ఎత్తున అప్పుడు జరిగింది. అయితే వాటిని అన్నింటి కూడా వైఎస్ఆర్సీపీ ఖండించింది. అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం 9 గంటలకి ఆయన బెంగళూరు వెళ్ళడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాస్తవంగా ఈరోజు అంటే 15వ తేదీ నుండి ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలతో పాటు పార్టీ నేతలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా కలిసి వింటారు. తాడేపల్లి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారనే ప్రచారం శనివారం మధ్యాహ్నం వరకు కూడా జరిగింది. సోమవారం నుండి ఆయన ప్రజలు కలుస్తారు, వాళ్ళ సమస్యలు వింటారు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారని ఒక ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా ఆయన బెంగళూరు వెళ్ళడం వెనుక బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళడానికి గల కారణాలు ఇప్పుడైతే వైసీపీ వర్గాలు చెప్పట్లేదు, కానీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన బెంగళూరు వెళ్తున్న ఒక టాక్ అయితే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే బెంగళూరులో అంటే 2014 నుంచి 2019 వరకు ఆయన ఎక్కువగా హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉన్నారు, కానీ ఇప్పుడు హైదరాబాద్కు కాకోకుండా బెంగళూరుకి వెళ్ళడం వెనుక కారణాలు ఏంటనే దానిపైన ఆ పార్టీ వర్గాలు కూడా బయటికి చెప్పడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ పార్టీ నుంచే కొంత ప్రచారం జరుగుతున్నది. ఏంటంటే ఎక్కువగా ట్రోల్ చేస్తుంది ఏంటంటే ఆ చిన్న కాలికి గాయమైంది, ఆ గాయానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం బెంగళూరు వెళ్ళాలని ఒక ప్రచారం సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ దానికంటే అది కాదు వాస్తవం. కానీ రాజకీయ కోణంలో ఆయన బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ నుండి వ్యూహాలను ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి వ్యూహాలను బెంగళూరు కేంద్రంగా ఆయన చేస్తున్నారని ఒక టాక్ కూడా నడుస్తున్న నేపథ్యం కూడా జరుగుతుంది. ఉన్న పళంగా అంటే ప్రజా దర్బారు నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అధికారికంగా వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు, కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా చెప్పుకున్నారు అలాంటి కార్యక్రమాన్ని కాదనుకుని ఆయన బెంగళూరు వెళ్ళడం వెనుక కారణాలు ఏంటనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. మనకంతున్న సమాచారం ప్రకారం అయితే పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ ప్రచారం అయితే అక్కడ నుండి బెంగళూరు నుండే జగన్ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. 2029 ఎన్నికలకు సంబంధించి కానీ రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అధికార పార్టీ మీద ఏ విధంగా ప్రశ్నించాలి అన్ని అంశాలను కూడా ఆయన అక్కడ నుంచి సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం నడుస్తుంది. అందులో భాగంగా ఆయన బెంగళూరుని ఎంచుకుంటున్నారు. ఎన్ని రోజుల పాటు ఆయన స్కెడ్యూల్ ఉండే అవకాశం ఉంది, అలాగే ఎవరు ఆ డిస్కషన్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? అంటే కర్ణాటకకు సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఉండబోతున్నారా దాంట్లో? అంటే ఎన్ని రోజులు అనే దానికి ఇంకా స్పష్టత రాలేదు, కానీ ఈయన వచ్చే శనివారంలోపు ఆయన తిరిగి తాడేపల్లికి వస్తారనే ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే సోమవారం అంటే 22 నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ఒక టాక్ నడుస్తుంది, కాబట్టి అంతలోపు అంటే 22 లోపే ఆయన తాడేపల్లికి వస్తారని తెలుస్తుంది. అయితే బెంగళూరులో ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు అనేది చాలా గోప్యంగా ఉంచుతున్నారు, బయటికి ఎక్కడ కూడా లీకులు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి కలుస్తున్నారన్న ప్రచారం కూడా నడుస్తుంది. అక్కడ రాజకీయాలకు సంబంధించి అంటే వచ్చే నెలలో లేదా పై వచ్చే నెల నుంచి ఆయన పూర్తిగా
మధ్యలోకి వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలని దానిపైన బెంగళూరు వేదిక అయినా కసరత్తులు చేస్తున్నట్టు అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఇంటర్నల్ గా పార్టీ నేతలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అయితే బయటికి ఎక్కడ కూడా లీక్లు ఇవ్వకుండా ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే సమాచారం మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తిగా ఆయన కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇంటెలిజెన్స్ కూడా బయటికి సమాచారం ఇవ్వని పరిస్థితి అయితే ముందు సచ్చింది. ఏదేమైనప్పటికీ రాజకీయ కోణంలోనే జగన్ పర్యటన అయితే బెంగళూరు పర్యటన అయితే ఉంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఆయన బెంగళూరు వేదికగానే తన రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకునే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే లోటస్ పాండ్కి ఆయన వెళ్ళే అవకాశాలు ఎక్కువ లేవనే చెప్పాలి. ఎందుకంటే బెంగళూరు ఆయనకు ఆల్రెడీ అక్కడ ఇళ్ళు ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆయన రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుని అవి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే అవకాశాలు కనబడుతుంది. మరి ప్రజా దర్బారు వాయిదా పడింది కాబట్టి తర్వాత ఏదన్నా ఒక డేట్ తీసుకుని దాన్ని తీసుకుని అధికారికి అనౌన్స్ చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవేళ ప్రజా దర్బార్ నిర్వహిస్తే ఎవరిని కలుస్తారు, ఏంటనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే కేవలం అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తాడేపల్లిలోకి ఇప్పటికీ అనుమతి ఉంది. గతంలో ఏదైతే నిబంధనలో ఇప్పుడు కూడా లోపల నుంచి ఎవరికైతే అనుమతి ఉందో వాళ్ళని మాత్రమే బయట లోపలికి పంపిస్తున్నారు. ఏదైనా సమస్య చెప్పుకుని వచ్చే వాళ్ళకి వాళ్ళని కూడా జగన్ కలవట్లేదు కాబట్టి అలాంటి విమర్శలు ఎదుర్కోకుండా భవిష్యత్తులో అందరినీ కలవాలని జగన్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించాలని చూస్తున్నారు. బెంగళూరు టూర్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జగన్ ప్రజా దర్బార్ ఏమైనా ప్రారంభిస్తారేమో చూడాలి సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సమత్తంగా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ బెంగళూరుకు వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా 6 రోజుల పాటు గతంలో ఆయన అక్కడే ఉన్న సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ బెంగళూరుకు తిరిగి వెళ్ళడం వెనుక కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంది. ఆయన అక్కడ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి బెంగళూరుకి వెళ్ళడంతో ఇప్పుడు ప్రజాదర్బార్ ఉంటుందా ఉండదా అనే డిస్కషన్ కూడా ఇప్పుడు జోరందుకుంది. బెంగళూరు టూర్తో ప్రజాదర్బార్కి సంబంధించి ఆ చర్చ నడుస్తోంది. జగన్ బెంగళూరు వెళుతూ ఉండడం పైన ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో.